దీని లోపల మోమోస్ తయారు చేస్తున్నామన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్గా ఇవి డంప్లింగ్స్ అంటారు, మోమోస్ కూడా అంటారు. ఆహా, ఇవి ఉడికాయన్నమాట, రెడీ అయిపోయినాయి. మనం తీసుకుందాము. అయ్యింది. ఆహా, ఇది చూసారా, ఫుల్లీ కలర్ఫుల్ ఉంది. బన్స్ బాన్స్ ఇది అంటే ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయింది. చూసాను కదా ఎట్లుందో. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ 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 మన ఛానల్కి, మన ఈ వీడియోకి మాత్రం లైక్ అయితే ఫర్ షూర్గా కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హే, హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు వీడియోలో మీకు చాలా చీప్ ఇక్కడ చైనాలో చాలా మంది అంటే వర్క్ అంటే లేబర్స్ ఉంటారు కదా, వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు చాలా తక్కువ డబ్బులు సేవ్ చేసుకోవాలని చెప్పేసి ఒక పర్టికులర్ ఐటమ్ తింటారు అన్నమాట. దాని పేరు చైనా లాంగ్వేజ్లో వచ్చేసి బౌన్స్. బౌన్స్ అంటే సేమ్ టు సేమ్ మన ఉడకబెట్టిన మైదా పిండితో ఇట్లా ముద్దలా ఉంటుంది. దాని లోపల చిన్న చిన్న స్టఫింగ్ చేసిన వెజిటేరియన్స్ అవి ఉంటాయన్నమాట. వెజిటేబుల్స్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ వేస్తారు. నాన్ వెజిటేరియన్లో మ్యాక్సిమం ఏంటంటే పోర్క్ బీఫ్ వేస్తారు అన్నమాట. కాబట్టి మనం నాన్ వెజిటేరియన్ ప్రిఫర్ చేయాలి. నార్మల్ వెజిటేరియన్ అయితే చాలా ఉంటాయన్నమాట వెరైటీస్. అంటే లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి, ప్లస్ ఈవెన్ క్యారెట్, లోబో, టోఫు అని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అది ఎట్లుంటుంది ఏం సంగతి మీకు క్లియర్గా చూపిస్తాను. దాని ప్రైస్ వచ్చేసి మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 15 రూపాయలు, ఇక లీస్ట్ ప్రైస్ వచ్చి 10 రూపాయలు అనమాట. 10 రూపాయల లోపల చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఎందుకంటే బేసికల్గా మీకు ముంబై గురించి ఐడియా ఉంటే పావు బాజీ అనేటువంటి చాలా మంది తింటారు కదా వర్క్ చేసేవాళ్ళు. సేమ్ అట్లా ఇక్కడ చైనా వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఈ పర్టికులర్ బాన్స్ అనేది ఐటమ్ని తింటారు. అది ఎట్లా చేస్తారో ఏం సంగతి మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, లెట్స్ గో. ఇది షాప్ అండి, యాక్చువల్లీ చూసారు కదా, దీని లోపల మోమోస్ తయారు చేస్తానమాట డిఫరెంట్ డిఫరెంట్గా. అది ఎట్లుంటుంది ఏం సంగతి మీకు క్లియర్గా నేను చూపిస్తా. ఇవన్నీ వచ్చేసి నూడిల్స్, డిఫరెంట్ డిఫరెంట్ నూడిల్స్ ఇవి కూడా చేసిస్తాం మనకి. కానీ మనము ఈరోజు కాన్సన్ట్రేట్ చేసేది ఓన్లీ మోమోస్. ఓకే, ఇవి డంప్లింగ్స్ అంటారు, మోమోస్ కూడా అంటారు. వీళ్ళు వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను మీకు క్లియర్గా చూపిస్తా. చూసారు కదా, అది స్టీమ్ చేస్తానమాట అంతా. ఏ నిహా లోపాన్, హలో, ఇది చూసారు కదండి, ఇది వచ్చేసి పిండి అనమాట. అది వచ్చేసి మైదా పిండి మొత్తం. మైదా పిండిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ స్టఫ్ చేస్తారన్నమాట. దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. ఇది వచ్చేసి సరళి అంటారు కదా, దాన్ని మొత్తం స్కీమాలో కొట్టేసి పడేసినారు మొత్తం. ఇది వచ్చేసి టోఫు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కూడా. లోబో, లోబో, లోబో అంటే క్యారెట్ అండ్ రాడిష్ అనమాట. చూడండి, ఇది మొత్తం చేత్తోనే చేస్తుంటారు అన్నమాట వాళ్ళు. ఈ పైన ఎందుకన్నా పెట్టినంటే అది మార్క్ అనమాట. యాక్చువల్లీ లోడ్ పోయినాక అది ఏంటిదో ఏమో మనకు తెలియదు కదా, కాబట్టి అది మార్క్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది దాని లోపల అసలు ఏముంది అని చెప్పేసి. ఉడికిన తర్వాత, ఆ ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తా, అది మనకు తీయకొని తిందాం. క్యారెట్ రాడిష్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇది చూసారా, ఈ పైన మార్క్ పెడుతున్నాను కదా, దేనికంటే గుర్తుపట్టడానికి, లోపల పోయినాక గుర్తుపట్టడానికి. ఓకే, దాని తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు పెట్టింది ఫ్రెష్గా. ఇది వచ్చేసి మొత్తం ఆహా, తీసినారు ఎట్లుండగా, ఇవన్నీ ఇంకా పచ్చివి అన్నమాట, ఇంకా రెడీ కాలేదు. ఇది రెడీ కాలేదన్నమాట. తీసులో బా, థ్యాంక్ యూ. ఓకే, ఇది యాక్చువల్లీ ఇట్లా ఇలాకి ట్రేస్ ఉంటాయి అన్నమాట. 1, 2, 3, 4, 5 ట్రేస్ ఉంటాయి. కింద వచ్చేసి స్టవ్ ఉంటుంది, దాని లోపల వాళ్ళు ఉడకబెడతారు అన్నమాట దాన్ని మొత్తం అండి. దీని రేట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1 RMB 2 RMB అట్లా ఉంటుంది అన్నమాట. దాని ప్రైస్ కూడా నేను చూపిస్తాను మీకు. ఈ ప్రైస్ చూసినారా, 1 RMB 1.5 RMB అండి. 1.5 RMB వచ్చేసి అంటే ఇంచుమించు 15 రూపాయలు వచ్చేసి నాన్ వెజిటేరియన్ అనమాట. అంటే దీంట్లో పోర్క్ బీఫ్ అవి దొరుకుతాయి అన్నమాట, మిగతా అన్నీ వెజిటేరియన్ అన్నమాట. లైక్ టోఫు, రాడిష్ అవన్నీ ఉంటాయి, క్యారెట్ గిటా అని.
ఇవన్నీ వచ్చేసి ఇంకో డిఫరెంట్ వెరైటీ ఉంటుంది ఇది. ఇక దీని గురించి మనం అడగొద్దు, మనం తర్వాత ఇప్పుడు నేను డిఫరెంట్గా చెప్తాను అండి. ఓకే, ఇది వచ్చేసి ప్రోబయాటిక్స్, నార్మల్ షాప్లో ప్రోబయాటిక్స్. ఇది వచ్చేసి నూడిల్స్ అన్నమాట, నూడిల్స్ కూడా చేసి ఇస్తే మనకి ఇస్తారు ఇమీడియట్గా అప్పుడప్పుడు. ఇప్పుడు మనం చూద్దాం. ఏ లోపానియా, ఇది వాటర్, వాటర్ లోపల కింద స్టీమ్ అవుతుంది అన్నమాట. స్టీమ్ అవుతుంటే అది ఉడుకుతుంది అని వచ్చి నేను చూపించమని చెప్తున్నా లోపల నుంచి. చూసినా కదా, ఆహా ఇది ఉడికాయి అన్నమాట, రెడీ అయిపోయి మనం తీసుకుందాము. ఇది వచ్చేసి దీని నూడిల్స్ ఉన్నాయన్నమాట. నూడిల్స్ అన్ని స్టఫ్ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట ఇవన్నీ. ఆహా ఇది కూడా అయ్యింది. ఆహా ఇది చూసారా, ఫుల్లీ కలర్ఫుల్ ఉంది బన్స్. ఇది చూసారా, ఇది అన్నం పెట్టిన బన్స్ అన్నమాట. ఇది కూడా నేను ఎప్పుడైనా చూపిస్తాను, అన్నం పెట్టిన మోమోస్ లాంటివి. ఇవైతే చూసాయి కదా ఎట్లున్నాయో డిఫరెంట్. ఇది చూసారా, ఇది వచ్చేసి కార్న్ కాదండి, మనము మక్కబుట్ట అనుకుంటే మక్కబుట్ట కాదు ఇది. ఇది అది కూడా ఒక వెరైటీ ఆఫ్ అది. ఇది కూడా చూడండి ఎట్లున్నాయో డిఫరెంట్ డిఫరెంట్గా. ఇది మంచి స్లమ్ స్లమ్మీగా బాగున్నాయి అన్నీ, స్లైమీ స్లైమీగా సూపర్ ఉన్నాయి టేస్ట్. మనం ఇప్పుడు పర్చేజ్ చేసి చూద్దాం అది కూడా చేసినప్పుడు. ఓకే చేసే చేసే ఓకే. యాక్చువల్లీ అవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి, ఈ పక్కన పెట్టేస్తారు. ఇవైతే ప్రస్తుతానికి అయితే అయిపోయినాయి, మనం కూడా అయిన తర్వాత తీసుకొని తిందాం. ఓకే అండి, మనం అయితే పర్చేస్ చేసినాము బాన్స్ని. నేనైతే రెండు పర్చేస్ చేశాను. నేను వచ్చేసి రాడిష్ ఇంకా క్యారెట్ కలిపిన బాన్స్ ఒకటి నేను తిన్నాను. అది ఎట్లా ఎట్లుంటుంది ఏం సంగతి మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే అండి, చూసా కదా ఇది అనమాట బాన్స్. ఇది ఏంటి ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయింది. చూసా కదా ఎట్లుందో, దీని లోపల క్యారెట్ ఉంటుంది కదండి, క్యారెట్ ఇంకా రాడిష్ అన్నమాట. అది దాని లోపలనే ఉడికిపోతుంది అనమాట, అంత బాగుంటుంది చూడండి. పిండి ముద్ద మంచి ఇట్లా బ్రెడ్ లాగా అవుతాయి అనమాట. మరి ఏం చేస్తామంటే వెజిటేబుల్ బ్రెడ్ తిన్నట్టు ఉంటుంది అనమాట, సేమ్ టు సేమ్ అనమాట, అట్లనే టేస్ట్ అనిపిస్తుంది. కానీ ఇది మొత్తం మైదాతోని చేస్తారన్నమాట, రాగి సాటాన్ని వేయరు, మైదాతోని చేస్తారు. అది ఒకటి డ్రాబ్యాక్ అనమాట, మిగతా అంతా ఓకే. సేమ్ మన బ్రెడ్ లాగా అనిపిస్తుంది. ఓకే అండి, ఈ వీడియో ఎంత మట్టి మీకు కనుక మా వీడియో కనుక నచ్చుకుంటే ప్లీజ్ మన ఛానల్ లైక్ అయితే కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరూ మా వీడియో షేర్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.